కొత్త జిల్లాలు ఏర్పడినా శ్రీకాకుళం జిల్లా జోనల్ కార్యాలయం అలాగే ఉంటుందని, డిపో స్థాయిలో మార్పు ఉండదని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ప్రైవేటు బస్సుల కన్నా ఆర్టీసీ బస్సులు బాగుండే విధంగా పరిశుభ్రతను పాటించాలని ఆయన సూచించారు. బస్సు స్టేషన్లు త్రాగునీరు టాయిలెట్లు తప్పనిసరిగా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఏర్పాటవుతున్నటువంటి కొత్త జిల్లా మీద కొత్త జిల్లా మేనేజర్ అనేటువంటి నామినేషన్ వాడాలనుకుంటున్నాము. ఆర్ఎంఐ పదవి వాడము డిస్ట్రిక్ట్ కమిషనర్ కూడా జిల్లాకి ఒక ఇన్ఛార్జ్ జిల్లా అధికారి ఏపీ టీటీడీ లేదా జిల్లా మేనేజర్ టీటీడీ ఆర్టీసీ అనే విధంగా నామకరణం చేపట్టుకోవాలి. ఆ విధంగా శ్రీకాకుళం ఒక విధంగా అయితే పెట్రోలకి తెలియదు రెండు జిల్లా అనేది ఇబ్బంది పడుతుంది. మనకి ఆర్టీసీలో పీటీడీలో ప్రత్యేక జిల్లా ఏర్పడుతున్నారు. కానీ ఇంతకు ముందు లేని జిల్లా అక్కడ ఉంది వేరేవాళ్ళగా పవన్నది వినియోగం మనం కొత్త జిల్లాగా ఆర్టీసీలో కొత్త జిల్లా ఏర్పడుతున్నాం. కానీ మీ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటారు. ఇక్కడ విజయవాడ చేసినటువంటి టీడీలు ప్రమాణ రెడ్డి ప్రమాణ గారు కృష్ణమోహన్ గారు ఇది విజయనగరంలో పేరు మళ్ళీ మారిపోతే గొప్ప అభినందన విజయనగరంలో రవికుమార్ గారు అందరూ కూడా మరొకసారి ఒక నమస్కారాలు తెలియజేసుకుంటాం. ప్రస్తుతం బహుశా భారత చేరుకుని రావాలంటే ప్రస్తుతం మనకి విజయనగరం జిల్లాలో ఈస్ట్ గోదావరి వచ్చింది. తూర్పు గోదావరి తూర్పు గోదావరి చూసుకుని వెళ్ళిపోతుంది. మిగతా డిపార్ట్మెంట్స్ అంటే చూసుకుపోయిపోతుంది. ఎస్ట్ వైజ్ శ్రీకాకుళం జిల్లా అంటే రెవెన్యూ జిల్లా విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లా మూడు గంటలు తూర్పు కాబట్టి గోదావరికి సంబంధించి ఇదే ఒక విజయనగరం అందుకే ఫస్ట్ కూడా చూసి వచ్చాం డిస్ట్రిక్ట్ కాలేజ్ ఆఫీసర్లో ఉంది ఎప్పుడు వచ్చినట్టు పట్టుకోమని మనం లేట్ అవుతాం చూస్తూ కావాలని అనుకుంటున్నాం. లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను సరిగ్గా పర్యటన స్టార్ట్ చేశాక ఫస్ట్ వచ్చింది ఉత్తరాంధ్ర మళ్ళీ ఇప్పుడు ఉత్తరాంధ్ర స్టార్ట్ చేసి నిన్న వచ్చాను. నేను అనకాపల్లి చూసాం మీరు వెళ్ళి ఇక్కడికి పోయి పాల్గొంటాం విజయవాడ చూసుకుని చూసుకుని రేపు మళ్ళీ కొత్త జిల్లా దేశ జిల్లా పాడేరు జిల్లా ఎక్కడ ఉంటుంది అక్కడ ఒకే ఎక్కువ ఉంటుంది జిల్లాకి అంటే జిల్లా సైజ్ మారి త్వరగా ఎలా ఉంటుందంటే జిల్లా ఎస్పీలు అందరూ ఇదే తర్వాత ఉండకపోవచ్చు. నార్కాట్ ఎస్పీ చిన్న జిల్లా అదే ఉన్నాడు ఎస్ఎస్ఓ యాకర్గా ఉన్నారు జిల్లా మేనేజర్ ఆ తర్వాత ఏఎస్ఆర్టీసీ ప్లాంట్ జేఎస్ఓ ర్యాంక్ ర్యాంక్ మార్పు మన జిల్లా మేనేజర్ అక్కడ ర్యాంక్ ఆ విధంగా మార్పు జరిగే అవకాశం ఇవన్నీ మనం కొత్త కొత్త మార్పులు కనుక మన సంస్థాగతంగా చిన్న చిన్న మార్పులు ఉంటుంది. బట్ డిపో స్థాయిలో పెద్ద ఏమీ మార్పు ఉండదు. యోనో స్థాయి పైన ఏ మార్పు ఉంటుంది ఇదే విజయ స్థాయిలో మార్పు ఉంటుంది. రెండవది ఇది మన స్ట్రక్చర్ చేంజెస్ మాట్లాడుతున్నాం. బట్ మనం మాట్లాడుకోవాల్సిన రెండు ఇంపార్టెంట్ విషయాలు ఎక్కువ అవే ఉంటాయి. ఇప్పుడు చెప్పారు 75 బాల్ 35 పాయింట్స్ ఉంటాయి ఈపీకే దాని పాయింట్స్ ఆఫీస్ అట్లీస్ట్ మినిమం ఎక్స్పెక్టెడ్ మినిమం తర్వాత కనీసం కొన్ని కొన్ని ప్రాంతాలు తక్కువ కొన్ని బీజెస్లో సో 75 బాల్ ఉంటే ఇంటి మనం సార్ రెండు వేల బస్సులు ఎక్కువ రావాల్సి ఐదుగురు ఆరుగురు ఉన్నప్పుడు బాధ పడుతుంది బస్సులు సో మనం ఏదైనా కానీ అన్ని రకాలు ఆలోచించుకుంటాం. మిగతా వాళ్ళకన్నా మన బస్సు బాగుంది అనుకునే విధంగా ఎలాగా రిపేర్ షిఫ్టింగ్ చేస్తాం బస్సు
అంటే చూశాక బస్సు బాగుంది, బస్సు ఎక్కాలి అనిపించాం. ప్రజలకి బస్సు బాగానే ఉంది, కొంచెం చాలా వరకు లోపల ఇంటీరియర్స్ జరగలేదు. సో ఇంటీరియర్స్ కానీ ఇంజిన్ కానీ బయట ఎక్స్టీరియర్ పెయింట్ అయింది బాగా ఉన్నప్పుడు ప్రైవేట్ బస్సు కానీ లేదా ఇంకో వాళ్ళ వేరే వాళ్ళ ఎస్టీయూ బస్సు అంటే ఎక్కడైతే ఒడిశా బస్సు వచ్చే అవకాశం ఉంది. అది చూసినప్పుడు ఆ బస్సు కాదు ఈ బస్సు ఎక్కడ మన మన యూపీఎస్ ఎక్కాలని మన ప్రజలు సముద్రం ప్రయాణ సౌకర్యం కలిగిస్తాం వేరే బస్సు వెళ్ళిపోతాం. అవసరమైతే నేను చెప్పాను కూడా అవసరం అయితే పేరు తగ్గించుకుంటాను.